హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం ఏ నోట విన్నా గీతా గోవిందం గురించే. మొత్తానికి అర్జున్ రెడ్డిగా నటించిన దేవరకొండ గోవిందం పాత్రలను మెప్పించాడు. అసలు ఫ్యామిలీ సినిమాలే చేయనని భీష్మించుకున్న దేవరకొండను బలవంతంగా ఒప్పించి హిట్ కొట్టాడు బన్నీ వాసు. గీతా గోవిందం ఏ రేంజ్ హిట్ అన్నది సోమవారం నాటికి తెలుస్తుంది. అయితే ఈలోగానే చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ అంటూ సంబరాలతో హోరెత్తి చేస్తోంది. గంటగంటకు సెలబ్రిటీ షోలతో అల్లు అరవింద్, పరశురామ్, దేవరకొండ టీమ్ ఫిలిం సర్కిల్స్ ని హీట్ ఎక్కిస్తున్నారు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకంగా ఓ షోని వేసింది చిత్ర యూనిట్. గీతా గోవిందం షో వీక్షించిన అనంతరం మెగాస్టార్ స్వయంగా చిత్ర బృందాన్ని అభినందించారు. ముఖ్యంగా హీరో దేవరకొండకు మెగాస్టార్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఓ రేంజ్ లో పొగిడేస్తూ అభినందించడం చర్చకొచ్చింది. ఇటువైపు దర్శకుడు పరశురామ్, అటువైపు బాస్ అరవింద్ మోములు చిరునవ్వులు విజయానికి సింబాలిక్ గా కనిపించాయి. మొత్తానికి గోవిందంగా ఆకట్టుకున్న దేవరకొండ, అంత హిట్ ఇచ్చిన పరశురామ్, మళ్ళీ గీతా ఆర్ట్స్ లో లాక్ అయినట్టేనన్న మాట వినిపిస్తోంది. గీతా గోవిందం ఇంటా బయట బాక్సాఫీస్ ని ఊపేస్తోందన్న సమాచారం ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాలు, అటు ఓవర్సీస్ లో ఈ సినిమా భారీ ఓపెనింగ్ సాధిస్తోంది. కేవలం అమెరికాలోనే ప్రీమియర్ల రూపంలో $500,000 వసూలు చేస్తోందన్న రిపోర్ట్ అందింది. $400,000 ఇంకా కౌంటింగ్ అంటూ వివరాలు వెలువడ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వసూలను సాధిస్తోందన్న రిపోర్ట్ అందుతోంది. ఈ సోమవారం తర్వాత గోవిందం దూకుడు ఏ రేంజ్ లో సాగనుందో వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.